Hi friends, ఈరోజు వీడియోలో రెగ్యులర్ వంటలు కాకుండా ఒక చిన్న రోడ్ ట్రిప్ వీడియోస్ చూద్దాము. మనలో చాలామంది రెగ్యులర్గా షిరిడి వెళ్తూ ఉంటాము. షిరిడి వెళ్ళినప్పుడు సాయిబాబా దర్శనం చేసుకుంటాము, మహా అయితే శని సింగనాపూర్ వెళ్ళి శనిదేవుని దర్శనం చేసుకుని వస్తాము. కానీ షిరిడికి దగ్గరలో 100 నుంచి 120 కిలోమీటర్ల దూరంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. రీసెంట్గా షిరిడి వెళ్ళాము. షిరిడికి దగ్గరలో ఉన్న శని సింగనాపూర్తో పాటుగా 2 రకాల వాటర్ఫాల్స్, దత్తగురు మందిరం ఇవన్నీ కూడా చూసాము. వెళ్ళిన ప్రతి చోట చిన్న చిన్న వీడియో క్లిప్స్ షూట్ చేశాను. దారి పొడుగున రెండు వైపులా పచ్చని పొలాలు, చెరుకు తోటలు, పూల తోటలు కనువిందు చేస్తాయి. ఇంకా వాటర్ఫాల్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదు, రెండు కళ్ళు చాలవు. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ సంతోషాన్ని మీతో కూడా వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ వాటర్ఫాల్స్ చూడడానికి సరైన సమయము జూలై నుంచి అక్టోబర్ అని అక్కడ వాళ్ళు చెప్పారు. ఈసారి మీరు షిరిడి ఆ టైంలో వెళ్తే తప్పకుండా చూడండి. ఈ వీడియోలో ఆ వాటర్ఫాల్స్ పేర్లు కూడా మెన్షన్ చేశాను. మరి ఈ వీడియోని చివరకు చూద్దామా? ఇప్పుడు చూసి మీ ఫీలింగ్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అన్నట్టు మర్చిపోయాను, దారిలో రాజూర్ పేడ అని దొరుకుతుంది. రాజూర్ అని ఒక చిన్న ఊరుంది, అక్కడ పాలకోవా చాలా ఫేమస్, అది కొనుక్కోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూడండి, వాళ్ళు స్వీట్ కార్న్ ఉడికిస్తున్నారు. అది కూడా నిప్పు రాజేయడం చాలా పాతకాలం పద్ధతి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, తెలియని వాళ్ళకి ఒకసారి చూపించండి.